మార్కాపురం నియోజకవర్గానికి మనకు సంబంధించి చూస్తే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అటు గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్న అన్నా రాంబాబును మార్పులు చేర్పుల్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి స్థానచలనం చేశారు. ఈసారి మార్కాపురం నుంచి అన్నా రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా అధికంగా ఉన్నాయి. అన్నా రాంబాబు వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఓట్లు కలిసి వస్తాయి. అలాగే కుందూరు నాగార్జున రెడ్డికి సంబంధించి ఆయన అనుచరవర్గం ఖచ్చితంగా సహకరిస్తారు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయని అంచనాలో అన్నా రాంబాబు ఉన్నారు. అయితే ఇక్కడ కె నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత, ఆయన 2 సార్లు ఓటమి చెందారు. ఓటమి చెందారు కాబట్టి కొంత నియోజకవర్గంలో సానుభూతి ఉందన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. అలాగే కొంత ఆర్థికంగా వెనకబడ్డారు, అన్నా రాంబాబుతో పోలిస్తే ఆర్థికంగా ఎదుర్కోగలరా అన్న ఒక చర్చ కూడా కె నారాయణ రెడ్డి విషయంలో ఉంది. రెండోది, కె నారాయణ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ నియోజకవర్గంలో కొంత బలీయమైన ఓటుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని అనుకున్నంత స్థాయిలో తన వైపు మలుచుకోలేకపోయారన్న ఒక రకమైన అంశం కూడా నారాయణ రెడ్డి విషయంలో ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇక్కడ కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, రెడ్డి సామాజిక వర్గం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్గా ప్రధానంగా ఉన్న నేపథ్యం, అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం అక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయనకి అనుకూలించే పరిస్థితి ఉంది. అయితే ఈసారి కొంత అంత ప్రతికూలంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో కూడా కొంత పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. అలాగే సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న నాగార్జున రెడ్డికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు, ఇవన్నీ తనకు ప్లస్గా మారుతాయని నారాయణ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. చూద్దాం ఇక ఏం జరగబోతుందో.